భీమ్లా నాయక్ మొదటి రోజు దుమ్ములేపేటట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ దెబ్బకు మరోసారి రికార్డులు బద్దలయ్యేటట్టు కనిపిస్తుంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, నటన, రానా పర్ఫార్మెన్స్ అదిరిపోయాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రిపోర్ట్లు ఇప్పటికే వచ్చేసాయి. ప్రీ బుక్స్, అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అందరికీ అర్థమైంది. అయితే సినిమాకు గనక పాజిటివ్ ఇంకా రెస్పాన్స్ వస్తే ఈ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని అంతా భావించారు. మొత్తానికి టాక్ అదిరిపోయింది. సినిమా మొదటి రోజు రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టబోతుందని ఇప్పటికే అర్థమవుతుంది. అయితే ఏపీలో థియేటర్ల సమస్య, నో బెనిఫిట్ షోలు, నో టికెట్ హైక్స్ ఉన్నాయి. దీంతో అక్కడే కలెక్షన్లలో కాస్త తేడా కొట్టేలా ఉంది. ప్రీమియర్స్ తోనే భీమ్లా నాయక్ మూవీ 700K డాలర్లను రాబట్టింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు 30 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టేటట్టు కనిపిస్తుంది. ఈ దెబ్బతో రికార్డుల మోత మొదలైనట్టే ఈ వీకెండ్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కూడా దగ్గరలో వచ్చేలా ఉంది. అసలే ఈ సినిమాకు 2 వారాల టైం ఉంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 2వ వారంలో అయితే భీమ్లా నాయక్ లాభాల పంట పండించేలా ఉన్నాడు. భీమ్లా నాయక్ 108 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగినట్టు తెలుస్తుంది. ఇక భీమ్లా నాయక్ సినిమాకు పవన్ కళ్యాణ్, రానా నటన, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, తమన్ సంగీతం ప్రధాన బలాలుగా మారినట్టు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా మొదటి రోజుతోనే పవన్ కళ్యాణ్ సునామీ మొదలు పెట్టాడని చెబుతున్నారు. మరి భీమ్లా నాయక్ చిత్రం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇన్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.